ఏపీ న్యూస్కి స్వాగతం. ఏపీలో 220 మందికి కరోనా, ఇద్దరు మరణించారు. గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 17,735 శాంపిల్స్ను పరీక్షించగా 220 మందికి కరోనా వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారని గురువారం వైద్యశాఖ తెలిపింది. వంట నూనెల ధరలు బగ్గుబగ్గు. యుద్ధం పేరట లీటర్పై ఒకేసారి 10 రూపాయలు పెంచారు. బిక్కుబిక్కు బంకర్లే దిక్కు. ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు ఇప్పుడేం జరగబోతుందన్న ఆందోళన. కన్నీళ్లు. కరెంట్ లేక చీకట్లు, పని చేయని కార్డులు, నెట్. పిల్లల కోసం ఇక్కడ తల్లిదండ్రులు ఆందోళన. కళ్ళు మూసుకుంటాం అనుకోవచ్చు, నిబంధనలు విరుద్ధమైతే జోక్యం తథ్యం. మహిళా పోలీసు రికార్డులన్నీ ఇవ్వండి. కొత్తగా దేహదారుఢ్య నిబంధనలు ఎలా? సర్కారుకు నిధులు వృధా అలవాటైపోయింది. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారింది. అవసరమైన పనులకు మాత్రం నిధులు విడుదల చేయడం లేదని ధర్మాసనం పేర్కొంది. భార్య పిల్లలు చూస్తుండగానే ఆత్మహత్య. బైక్పై వెళ్తుండగా భార్యతో గొడవ. గోదావరిలో దూకిన భర్త. భార్య పిల్లలతో కలిసి బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి భార్యతో గొడవ పడ్డాడు. కోపంతో ఊగిపోతూ బైక్ పక్కన ఆపేసి భార్య పిల్లలు చూస్తూ ఉండగానే గోదావరిలోకి దూకాడు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు రాజమహేంద్రవరం రోడ్డు రైలు బ్రిడ్జిపై గురువారం ఈ దుర్ఘటన జరిగింది. కొవ్వూరుకు చెందిన కెల్లా చేతన్ కుమార్ 29 సంవత్సరాలు కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నాడు. భార్య సుమతి. 3 ఏళ్లలోపు 2 కుమార్తెలు ఉన్నారు. పిల్లలకు అనారోగ్యంతో ఉండగా 4 బైక్పై రాజమండ్రి ఆసుపత్రికి బయలుదేరారు. గోదావరి రోడ్డు రైలు బ్రిడ్జిపైకి వచ్చేసరికి భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. తీవ్ర అసహనానికి గురైన భర్త గోదావరిలోకి దూకేశాడు. దీంతో భార్య పిల్లలు పెద్దగా కేకలు వేస్తూ కన్నీరు మున్నీరుగా వెలిపించారు. పోలీసులు జాలర్ల సహాయంతో మృతదేహాన్ని బయటికి తీశారు. హోరెత్తిన అమరావతి ప్రజాదీక్ష. రాజధాని భూ విక్రయాలను సహించేది లేదని హెచ్చరిక. 3 బిల్లుల్ని మళ్ళీ తెస్తే తాడో పేడు. మద్దతు ప్రకటించిన విపక్షాలు, సంఘాలు. అమరావతి టు అరసవల్లి త్వరలో 100 రోజుల ఉద్యమ పాదయాత్ర. మందు మారింది, అప్పుల కోసం సర్కారు మరో తప్పు. మొత్తం బెవరేజెస్ కార్పొరేషన్కి బదిలీ. డిపోలు, స్టాక్, వ్యాపారం అన్ని సంస్థకి. మేనేజర్ నుంచి ఓనర్ మారిన కంపెనీ. రుణం మంజూరుకు బీఓబీ కొత్త మెలిక. ఆదాయాన్ని చూసి 40,000 కోట్లు ఇవ్వలేం. వ్యాపారమంతా ఎక్సైజ్ కమిషనర్ పేరిటే. మరి కార్పొరేషన్కు అప్పులు ఇచ్చేదేలా? బీఓబీ షరతులతో దిగివచ్చిన సర్కారు రక్తపు మడుగు సాక్షిగా. అది గుండెపోటు కాదని గుర్తించాను. వివేక శరీరంపై గాయాలు చూశాను, కానీ గుండెపోటుతో మరణించినట్లు అవినాష్ అధికారులు ప్రచారం చేశారు. రక్తపు మరకలు శుభ్రం చేయించారు. వారి వల్లే ఓటమి అని వివేక గుర్తించారు. ఎంపీగా షర్మిల విజయమ్మ పోటీపై ముగ్గు. సిబిఐతో అవినాష్ బంధువు ప్రతాప్ రెడ్డి హత్యకు ముందు ఇంటి చుట్టూ ఉదయ్ పలుమార్లు తిరిగాడు. మాజీ డిఎస్పి సిఐ శంకరయ్య రహస్య విచారణ. కడప హోటల్లో మళ్ళీ ప్రశ్నించిన సిబిఐ. స్వయంగా పాల్గొన్న డిఐజి సౌరసియ. వివేక హంతకులను కాపాడే కుట్ర, అందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. సిబిఐ అధికారుల పైన కేసులు పెడుతున్నారు. గొడ్డలి దెబ్బలపై కుట్లు, రక్తం మరకలపై పూలు. మనుషులెవరైనా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? టీటీడీ టిక్కెట్లను వేలం పాట మాదిరి పెంచుతున్నారు. దేవుణ్ణి భక్తులను దూరం చేసే కుట్రలివి చంద్రబాబు. రష్యా యుద్ధోన్మాదం. ఉక్రెయిన్పై దురాక్రమణ. పుతిన్ దుస్సాహసం. పాదాది నౌక వాయుసేనలతో ముప్పేట దాడి. రాజధాని కీవ్ చెర్నోబిల్ అణ్వస్త్రం స్వాధీనం. ఉక్రెయిన్లో 11 నగరాలపై క్షిపణి దాడులు. 11 ఎయిర్ బేసులు సహా 83 రక్షణ సంస్థలు ధ్వంసం. బాంబుల వర్షంతో 300 మంది చనిపోయారని అంచనా.
300 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు. రష్యా 50 మంది రష్యా సైనికులు హతమార్చం. ఉక్రెయిన్ తమ బలగాలను యుద్ధానికి పంపేది లేదన్న నాటో. అత్యవసరంగా సమావేశమైన G7 దేశాలు యుద్ధం వద్దంటూ రష్యాలో నిరసన. పలువురి అరెస్టు. హింసకు తక్షణమే స్వస్తి పలకండి. పారదర్శక చర్చలతోనే నాటోతో విభేదాల పరిష్కారం. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధానమంత్రి మోదీ ఫోన్. ఉక్రెయిన్లోని భారతీయుల భద్రత గురించి నివేదన. క్షేమంగా తీసుకురావడమే ప్రధానమని సృష్టీకరణ. రష్యాపై ప్రపంచ దేశాలు బొగ్గు. ఉక్రెయిన్పై దాడికి సర్వత్ర ఖండన. ఆంక్షల దిశగా అడుగులు. యూరప్ ఖండంలో శాంతికి విఘాతం. నాటో సైన్యాన్ని పంపేందుకు సభ్య దేశాలు నిరాకరణ. అమెరికా మిత్ర దేశాలే రష్యాను రెచ్చగొట్టాయి. చైనా కుప్పకూలిన భారత్ స్టాక్ మార్కెట్లు. తెలంగాణ న్యూస్కి స్వాగతం. జూలై 3న జేఈ అడ్వాన్స్డ్, అదే నెల 18న ఫలితాలు. జూన్ 8 నుంచి 14 వరకు దరఖాస్తులు. ఏప్రిల్ 3 మధ్య జేఈ మెయిన్ పరీక్షలు. 10పై ప్రత్యేక దృష్టి. 70% సిలబస్తోనే పరీక్షలు. ప్రశ్నపత్రాల్లో ఛాయిస్ పెంపు. 100% ఉత్తీర్ణత సాధించాలి. మన ఊరు మన బడిలో నాణ్యతపై రాజీ వద్దు. అధికారులకు శపిత సూచన. కేంద్రం మా నిర్ణయాన్ని గౌరవించలేదు. ట్రైబ్యునల్ సంస్కరణలపై సిజేఐ ఎన్వి రమణ వ్యాఖ్య. ఇలాంటి మహమ్మారి మళ్ళీ రాదు. కరోనా అనుభవం మెరుగైన భవిష్యత్తును దాపోదాం. మహమ్మారిను ఎదుర్కొనే సామర్థ్యం వచ్చింది. వ్యాక్సిన్ల విషయంలో భారతీయ కంపెనీల కృషి బేస్. VHIV పోషకాహార లోపం నిర్మూలన నా ప్రాధాన్యాలు. కేటీఆర్ మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. 6,400 కోట్లు లైఫ్ సైన్సెస్లో పెట్టుబడులు. 215 కంపెనీల భాగస్వామ్యం. 7 ఏడాదిలోనే అందుబాటులోకి. 34,000 ఉద్యోగాలు. జీనోవ్ వ్యాలీ మెడికల్ జివైడ్లోకి భారీ పెట్టుబడులు. బయో ఆసియా 2022 సదస్సులో మంత్రి కేటీఆర్. నియంత్రణల జాప్యం లేకుంటే టీకా ముందే వచ్చేది. జంతువులపై పరీక్షల ప్రక్రియను నిలిపి ఉండాల్సింది. అప్పుడు డెల్టా వేరియంట్ రాకముందే టీకా వచ్చేది. నిర్జీవ వైరస్తో 7 రకాల వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాం. త్వరలో సమర్థమైన ముక్కు వ్యాక్సిన్ కృష్ణ ఎల్లా. క్షయటీకా 3వ దశ ప్రయోగాలపై వారంలో ప్రకటన. బయో ఆసియా సదస్సులో భారత బయోటెక్ MD. భవిష్యత్ సవాళ్లను అధిగమిస్తాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.